గత 15 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా పరిగణించడం లేదని ఎన్హెచ్ఎం స్టాఫ్ నర్సులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 15 సంవత్సరాల క్రితం కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమించిందని అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి ఏ ప్రభుత్వమూ తమకు న్యాయం చేయలేదని అన్నారు. అయితే 1.5 సంవత్సరం ట్రైనింగ్ చేసిన ఏఎన్ఎం నర్సులకు పదోన్నతి కల్పిస్తూ స్టాఫ్ నర్సులుగా చేస్తూ జీవో విడుదల చేయడం సరైంది కాదని వారు నిరసన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా మేము తక్కువ జీతాలకు ప్రజలకు సేవ చేశామని మమ్మల్ని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు. గత 15 సంవత్సరాలుగా మేము కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నాము. ముందు ఎన్హెచ్ఎం అనే ఒక ప్రోగ్రామ్ కింద తీసుకున్నారు మమ్మల్ని. తర్వాత గత ప్రభుత్వము మళ్ళీ కాంట్రాక్ట్ పోస్టులని మళ్ళీ కాంట్రాక్ట్ పోస్టులే వదిలింది. రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే వదిలేదు. ఏఎన్ఎంలకు క్యాప్టెన్స్ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు వాళ్ళను మా పోస్టులలోకి తీసుకుంటున్నారు. వాళ్ళు జస్ట్ 1.5 సంవత్సరం ట్రైనింగ్ తీసుకున్నారు. మేము 3.5 సంవత్సరం ట్రైనింగ్ చేసి ఇన్నేళ్ళు చేసి 15 ఏళ్ల నుంచి కాంట్రాక్ట్ బేస్ లో చేస్తూ మగ్గిపోతూనే ఉన్నాము. మేము ఎంత కరోనా టైంలో చేసాము, చాలా సర్వీస్ చేసాము. ఎంత చేసామంటే అంత చేసాము. మాకు అప్పుడు రెగ్యులర్ కాదు కాబట్టి మాకు డెలివరీ లేనప్పుడు ఏ లీవ్లు వర్తించలేదు. అలాగే చేసాము. రెగ్యులర్ అవుతాయి వదులుతారని చూస్తూనే వచ్చినాము. గత ప్రభుత్వము కూడా చేస్తా అని చెప్పింది, చేయలేదు. ఇప్పుడు మెయిన్ సమస్య ఏదంటే ఏఎన్ఎంలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మా పోస్టులలోకి తీసుకున్నారు. నిన్న వాళ్ళకు రెగ్యులర్ వాళ్ళని మా పోస్టులలోకి తీసుకున్నట్టు లెటర్ ఆల్రెడీ అడ్రస్ కూడా ఇచ్చేసారు. జీవో పాస్ చేశారు నిన్న. ఇప్పుడు మా పరిస్థితి ఏంది అనేది మాకు అర్థం కాలేదు. ఇంకా రెగ్యులర్ పోస్టులు వదలరు. ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులకి అన్ని పోస్టులకి ఏఎన్ఎంలను తీసేసుకున్నారు. ఇంకా మేము ఇంకా పూర్తిగా అన్యాయం అయిపోయినట్టే. మా గోడని ఇంకేనా కాంట్రాక్ట్ గానే బతకాలా? ఏఎన్ఎంస్ కి వాళ్ళకి తగ్గట్టు ప్రమోషన్లు ఉన్నాయి. వాళ్ళ ఆ రూట్ లో ఫాలో అప్ కావాలి. మా పోస్టులు వాళ్ళు ఎందుకు రావడము? ఇప్పుడైతే 2010 లాస్ట్ మా పోస్టులు వదిలి మేము చాలా ఎంత బాధపడుతున్నామంటే అంత బాధపడుతున్నాము. 22 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఈ హాస్పిటల్లో. మేమంతా కూడా ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చిన వాళ్ళం కాదు. ఆల్రెడీ ముందు నేషనల్ హెల్త్ స్కీమ్ మీద 2007 నుంచి వేస్తున్నాం మేము. 2007 నుంచి. కానీ రోగులకు అన్యాయం చేయకూడదు. ఇప్పుడు ఫీవర్ కేసులు డయేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయి హాస్పిటల్లో. మా డ్యూటీ మేము చేయాలని చెప్పి ఇంతవరకు 12 వరకు మేము డ్యూటీ చేసుకుని మేము నిరసన తెలియజేస్తున్నాం. పొద్దున్నే కూడా డ్యూటీ నిరసన తెలియజేయడానికి రాలేదు. డ్యూటీ ఖచ్చితంగా చేయాలని ఇంతవరకు డ్యూటీ చేసి మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తున్నాము. కరోనా కష్టకాలంలో కూడా తక్కువ జీతాలకు ప్రజలకు సేవ చేశామని తమ సేవలను ప్రభుత్వాలు గుర్తించి వెంటనే తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు.